क्या नंदू हॉस्पिटल के सामने खड़े होके फूफू कर रहा है? बीबी बीमार है, अंदर है। क्या हुआ भाभी को? वही औरतों वाली बीमारी। औरतों वाली बीमारी? खर्चा इतना। सिगरेट कितने की है? 10 रुपए की। 10 रुपए की? और जेब में कितनी पड़ी? एक और है। मरने के लिए तेरे पास पैसे हैं लेकिन बीवी को मौत से बचाने के लिए पैसे नहीं है। क्या बक रहा है? ये देख, मौत लिखी है इस पे, मौत, और ये सैनिटरी पैड पे जिंदगी। हंस मत। 2 सिगरेट के पैसे से भाभी को ऐसी खतरनाक बीमारी जो महावरी के वक्त गंदा कपड़ा इस्तेमाल करने से हो सकती है, उससे बचा सकता है, और सिगरेट ना पीने से अपने आप को भी खतरनाक बीमारी से बचा सकता है। यानी कि मौत के पैसे से 2 जिंदगी खरीद सकता है तू, एक अपनी और एक अपनी बीवी की। सोच अब। हंस। हीरोगिरी ये पीने में नहीं है, ये देने में। పొగత్రాగడం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ధూమపానం క్యాన్సర్ కు కారణం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. చరిత్రని చదివితే మనకు అర్థమయ్యేది, యుద్ధాలు ఎప్పుడు కులాల మధ్యన మతాల మధ్యన కన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి మధ్యన జరిగాయి. దొరల అరాచకాలు భరించలేని స్థాయికి పెరిగినప్పుడు అణచబడ్డ వర్గాలలో విప్లవాలోచనలు పుడతాయి. వాటిని తమ ఉక్కు పాదాలతో తొక్కి పారేయటానికి దొరలు మారణ హోమం సృష్టిస్తారు. కానీ న్యాయం కోసం మొదలయ్యే ఏ తిరుగుబాటుని ఎవ్వరూ ఆపలేరు. యావత్ ప్రపంచంలో వచ్చిన ప్రతి తిరుగుబాటు వెనక దాన్ని ప్రేరేపించిన కథ ఒకటి ఉంటుంది. 1991లో నిజంగా జరిగిన ఒక విప్లవం వెనక ఒక ప్రేమ కథ ఉంది. గీత అనే అమ్మాయి భైరవ అనే అబ్బాయితో ప్రేమలో పడటం మూలాన మొదలైన ఆ చరిత్రే భైరవ గీత. నువ్వేనా భగవద్గీత, నను దిటిన బ్రహ్మగీత, నువ్వేనా లక్ష్మణ రేఖ, నా జన్మకి రక్షణ రేఖ. రాళ్ళల్లో నడుస్తూ రహదారల్లే ఉంది, మన దారిలో ముళ్ళెన్నున్న పూదారల్లే ఉంది. నువ్వేన భగవద్గీత, నను దిటిన బ్రహ్మగీత, నువ్వేన జీవన రేఖ, నా మనసుకి భాగ్య రేఖ. పొద్దుపొడిసి చాలా సేపు అయినదిలే. ఏమైనాది? కట్టెలేరుతా అంటే పుల్ల ముక్క గుచ్చుకున్నది. ఆయన నీకు కూడా నీ అయ్య మాదిరి రక్తం కాళ్ళ చూసుడు కొత్తేం కాదు కదా. ఈ అల్టి సంధి ఆ కట్టెలు తేవడం మానే. బాగానే చెప్పినావు కానీ రక్తం నీకు కొత్త కాదు, నాకు కొత్త కాదు. తిను. పంచర్ పడిందా? నేను ఆడకు పోయినట్టు ఈతకల్లా అమ్మ నీకు వస్తావునుందిలే. ఒక కొత్త పిల్ల నన్ను చూస్తే చాలు ఆ పిల్ల మొహం షాటంత అయిపోతుంది. ఒక్కటే కనుకుటుడబ్బా. ఆ ప్రేమ సంగతి ఏదో చూసి వద్దామని బుయ్యా. ఏందా సూపు? ఏదో ఒకప్పుడు సందు చూసుకొని సిలక్కుడు కొట్టకపోతే నిప్పచ్చరం అయిపోదా మగోడు జీవితం. ఆడది తిరిగి చెడి మగాడు తిరగక చెడ్డాడనుండలే. అయినా ప్రేమ వాసనే తెలియనోడిది నీకెట్ట అర్థం అవుతాయిలే ప్రేమ వ్యవహారాలు. కదా పెట్టిందెవరు? నేనే పెట్టినా. కుంభాలగుట్ట కాడ మనోల్ని ఆ గంగున్ గాని మనుషులు చంపి ఈ ఆల్టికి సంవత్సరికమని ఈ గుణం తక్కువ బానిస ఎదవల ఫోటోలని నా నడి కుంభంలో ఎవడు పెట్టమనేడు? అర్హత చూసుకోవల్లే. అంటే మీ ప్రాణాలు కాపాడుతానే పోయినా నా కోసం సావనికి కాకపోతే ఇంకాళ్ళ కుక్క బతుకులు దేనికనుకుంటాండావు? ఈ పుంజు పందెంలో నాకోసరమే చేస్తాంది కదా అని ఓటు నడిమిట్లో పెట్టి సంవత్సరికాలు చేస్తామా? ఈటికి ఆళ్ళకి తిండి పెట్టి మేపేది పందెంలో మన కోసం సావనీకి. సరి సమానం అనుకుని నెత్తికెక్కుతారు. కేశవరెడ్డి గారు ఏం సుబ్బారెడ్డి మీకంటే పెద్దోనితో, అందులోనూ కాబోయే ఎంకునితో స్నేహం పెంచుకోవాలనే గానే ఇట్లా కయ్యం పెట్టుకోకూడదని తెలీదా ఏమే? ఇది కయ్యం కాదు కేశవరెడ్డి గారు, పందెం. పందెం మాత్రం మనకంటే పెద్దోనితో పెట్టుకునినప్పుడే గెలుపులో మజా ఉండేటిది. చెప్తావురా కేశవరెడ్డి కోడి గెలిచినాదే అవునరా మన కోడే గెలుస్తది మరి ఆ నేను చెప్పనా ఆడబిడ్డని నీకంటే గొప్పోడి ఇంటికి పంపమనేరు పెద్దలు కేశవరెడ్డి గారు నీ బిడ్డ కట్టారెడ్డికి నా బిడ్డ గీతని ఎడవ సబవని ఈ పందెంతో మళ్ళీ రుజువైనది ఈ పందెంలోనే కాదు మందిలోనూ పలుకుబడిలోనూ నాకంటే గొప్పోని విను ఎప్పుడొస్తాండది నీ బిడ్డ వచ్చే వారం సిటీ నుంచి వస్తూ ఉంటుంది వెళ్ళొస్తాను కేశవరెడ్డి గారు నమస్తే ఏమైందిరా అట్టున్నావు చూస్తా చూస్తా గీతమ్మని ఆ కట్టారెడ్డికి ఇయడమంటే పవర్ గోడ మీద నీడలాంటిది నల్లా సరైన వెలుగులో నిలబడితే కూదనా కొడుకు కూడా హనుమంతుడిలా గుపిస్తాడు కేశవరెడ్డితో వీయమంటే మనం అట్టాంటి సరైన వెలుగులో నిలబడడమే కట్టారెడ్డి ఎలుగు కాదయ్యా మంట తెలియక ముట్టుకుంటే మాత్రం నిప్పు నిప్పు కాకుండా పోతాదా కాల్తాదే ఈ నయం చూపించకపోగా నా మీదకే వచ్చినాడంటే ఏడ కాల్తాదో తెలుసునా నీకు తెలియాలా ఏడ కాల్తాదో తెలియాలా కండ్లు తెరో ఇక్కడితో అయిపోయిందనుకునేనావా అనుకుంటే మాత్రం నీకు నా గురించి తెలవనట్టే ఇప్పుడు ఏమైతాదో ఎరికేనా ఆడి ఒంటి బరువుకి ఆ గడ్డపార కొద్ది కొద్దిగా ఒంటి లోపలికి దిగుతా ఉంటాది చివరాఖరికి తలలో నుంచి బయటికి వస్తాది. నీ కొడుకిట్టాంటి ఎదవని కన్నందుకు ఆ గడ్డపార దిగి ఆడు సావడం ఖాయం. అది ఆడి పేగులు దాకా వచ్చినాక సస్తాడా, గుండెల దాకా వచ్చినాక సస్తాడా, లేకపోతే తల దాకా వచ్చినాక సస్తాడా? అది నేను చూడాలా. అట్టా కాకుండా ఉండాలంటే రే తిరిగి నీ మనవరాల్ని నా కాడికి పంపు. మంచిగా చేసి పంపిస్తా. కిందకెళ్ళి అమ్మాయి లగేజ్లు పట్టుకొని రండి. తినవా? నీకోసమే ఎదురు చూస్తాను. ఎన్నిసార్లు చెప్పినా వేగిరమి తిని పండుకో, నా కోసం ఎదురు చూడొద్దని. బిడ్డ తినకుండా తల్లి తింటే ఒంటికి సహిస్తుందనుకుంటివా? నువ్వు పెట్టుకొని తిను. గీతం వచ్చిన దాన్ని పట్టణానికి పోయి వస్తువులు తెచ్చినాము, అందుకే ఆలస్యం. గీతం వచ్చినాదా? ఇంతకెట్లుందిరా గీతమ్మ? చదువుకున్న ఆడబిడ్డలాగే ఉండింది. గీతమ్మతో సటపటంగా మసులుకో, ఇట్లాంటి మొండి సమాధానాలు చెప్పక. నేను ఎట్ట ఉంటానో అట్టే ఉంటాను, నటించపని నాకులే. అట్టా కుదరదు. పెద్దోళ్ళు వాళ్ళ ఆడబిడ్డల్ని ఆస్తి కంటే అపురూపంగా చూసుకుంటారు. నిన్ననేగా వచ్చినావు, కాసింత విశ్రాంతి తీసుకోబడలా? రాగానే ఊరి మీదకి పోతానంటే తీసుకోండి. సిటీ నుంచి ఇంత దూరం వచ్చింది ఇంట్లో కూర్చోడానికా? అట్నైతే నల్లా అయ్యా, మన కుర్రోళ్ళని కొంతమందిని అమ్మాయి ఇంట పంపించు అయ్యా. ఎందుకు నాన్న? అవసరం లేదు. సిటీలో అయితే అవసరం లేదేమోని, ఈడు ఉండాలి. ఎందుకంటే ఈడ నువ్వు సుబ్బారెడ్డి బిడ్డవి, మనుషుల్ని వేసుకునే పోవాలి. మీదుండే భైరప్ప భలే మగిత్యమైన దేవుడు. మూడు నిమ్మకాయలు ఎత్తకపోయి 2 గంటల కోసి పండ చుట్టూ తుప్పి సోలానికి కూర్చున్నాక నేను అనుకున్నది అయ్యి తీరాల. తీరకపోతే నువ్వు భైరప్పవే కాదు పా అని దండం పెట్టినారంటే ఏదైనా అవి తీరుద్దే. నాకు దేవుడి మీద నమ్మకం లేదు. విచిత్రంగా ఇచ్చినదే దీనమ్మ అరగాజు కాకి. అది తోటిగువ కూత. దానికి ఏదైనా విచిత్రంగా కనబడితేనే ఆ మాదిరిగా కూస్తుంది. అయితే ఇప్పుడు దాని కళ్ళకి ఏం విచిత్రం కనపడిందని అలా కూసింది? మీరే అయి ఉంటారమ్మా, మమ్మల్ని రోజు చూస్తానే ఉంటుంది కదా. అమ్మాయిరా, ఓటుకోపోక మీరిట తనకలాడిపోతే లింగయ్యమ్మపల్లికి వచ్చే కృష్ణ జింకలు చూస్తే ఏమైపోతారో. కృష్ణ జింకలు వస్తాయా? బట్టి వచ్చుడేంది, గంతులేచ్చు ఆగడం ఆగిచ్చింది చేస్తాయి కూడా. అయితే రేపు అక్కడికి వెళ్దాం. యో జింకలు ఎక్కడా వస్తాయి ఉండరా? కృష్ణ జింక అంట, కృష్ణ జింక ఎక్కడ్రా? రాములూరు జింక ఎంట పడిపోతేనేగా రాముడు వచ్చి సీతమ్మూరిని ఎత్తకపోయాడు. ఇప్పుడు ఈ గీతమ్మూరిని ఎవడన్నా ఎత్తకపోతే ఏం చేసేది? అందుకే రాట్లేదేమనమా. రే కుంటోడా, ఇట్లాంటి ఏదో నాటకాలు ఆడితే ఆ రెండో కాలు కూడా ఇరగకూడదాం. గీతమ్మ మీద చెయ్యి పెడితే మూసంగలు మాదిరి మూసు కూర్చుంటామా? ఒక్కొక్కడిని పొలియమా బైరప్పకే? ఏమైనాదో తెలవదు, ఎవరు చేసినారో తెలవదు. రేత్రికి రేత్రి ఈ ఊరు వల్లకాడైపోయినది. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు దొరికినోళ్ళు చంపేసి ఇళ్ళన్నింటికీ మంట పెట్టినారు. మిగిలిన వాళ్ళందరూ ప్యానలు అరచేతులు పెట్టుకునే ఊరిడిచి పారిపోయినారు. ఇప్పుడేమో ఈ మొండి గోడలు పిచ్చి మొక్కలే మిగిలి ఉన్నాయి. అదిగో ఆ ముసలి మొక్కతే ఉంటుంది ఈడ. ఏం చూస్తాండావు? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా ఏంది? యో ఆ పువ్వుల కోసం చూస్తా ఉండేది. రోజు పూజ చేస్తాది కదా పాడుబడి గుళ్ళో. రే భైరవ్ కోసివరా. గీతమ్మా ఈవిడు కొడుకునే కూతుర్నే మనవలని అందరినీ చంపేసినారు ఆ రోజు. ఈ అమ్మ ఒక్కతే మిగిలిండాది కుటుంబంలో. ఏం కోరుకున్నావు బామ్మ? ఈ ఊరికి గతి పట్టించినోడి తల నరకాలని. ఏ ముసలే, అవన్నీ అయ్యే వాళ్ళ కాదులే గాని ఏ పక్కూరికి పోయి బతక ఎందుకు ఈ వయసులో ఎక్కట్లో? 10 నిమిషాల ముందు ఈ పూలు నా చేతికి అందతా ఉండాయా? నీ సావాసగాడొచ్చి కోసి నా చేతిలో పెట్టరే. అట్లే ఈ ఊరిని తగలెట్టినోడి తలకాయ కూడా నా చేతికి చేరతాది. ఇంతకీ ఈ ఊర్నిలో చేసింది ఎవరు? ఇంకెవడు? ఆ సుబ్బారెడ్డి. ఆడికి రాయి బానిసల కత్తెల వెనక దాక్కొని సావంటే ఏంటో మర్సినాడు కొడుకో. ఆనికి సావు భయాన్ని గుర్తు చెయ్యాలా? సుబ్బారెడ్డి ఏమైనా పిల్లకాయన భయపెట్టనీకి సందు చూసి కత్తి దింపగా? భయం కత్తి కంటే లోతుగా దిగుద్ది చెంగల్వా. అవకాశం రావాలంతే, అవకాశం రావాలంతే. అన్నా, ఆ సుబ్బారెడ్డి కుదురు ఊళ్ళ మఠ గుట్టల్లోనా తిరుగుతా ఉండదే? నీకు పెండ్లి సంబంధం చూసిన పేరు కట్టారెడ్డి. నాన్న ఒకసారి అతన్ని కలిసి ఏడ చదువుకోవాలి, ఏం బట్టలేసుకోవాలి, ఇందులోనే నీ మాట. పెండ్లి విషయంలో నాదొక్కటే మాట, చెప్పింది చేయి. అన్నట్టు అమ్మతో రేపు కూడా పోవాలంటే వంట మన మనుషులు తీసుకునే వెళ్తున్నా. ఏంటి శంకు అలా ఉన్నావు, పాట నచ్చలేదా? అయ్యేం పాటలమ్మా, గొంతులో ముళ్ళెరుక్కుని కొంగరిచినట్టు. రే అది పాడింది ఎవరో తెలుసా? ఎవరైతే ఏందే, మా భైరవ్ పాడే పాటల ముందు బలాదూరా. రే భైరవ్, నువ్వు పాడతావరా? పాడతాడా? మా వాడు పొలంలో పాడతా ఉంటే బెలబాయిలు కూడా తలలుపుతాయంటాయి. రే పాడరా. పుట్టలోన ఏలు పెడితే సీమ కొట్టాదా, సిట్టి సిలక తోటకెళితే పండు కొట్టాదా, ఈరి ఈరి గుమ్మడి పండు ఈడి పేరమ్మా, ఎంతకన్నా నాకు ఏది పాట రాదమ్మా. చల్ చల్ గుర్రం చల్లాకి గుర్రం, రాజు ఎక్కే గుర్రం, ఇది రంగుల గుర్రం, ఉప్పుల కుప్పవయ్యారి బాబా చుక్కు చుక్కు రైళ్ళ తందమా. పుట్టలోన ఏలు పెడితే సీమ కొట్టాదా, సిట్టి సిలక తోటకెళితే పండు కొట్టాదా. గుంజమటు కాళ్ళకి గజ్జెయ్యాలా పడేనా, ఓ తాగుడు మోతాండు వచ్చెమ్మ చెక్కాడేనా పడేనా. ఏ కోతి బాబు పెళ్లి చేసేద్దామా మళ్ళీ, ఉడతా ఉడతా బుచ్చి చిందేద్దామా తుళ్ళి, అరుతో పట్లో ఈ తాళాలో ఈ దేవుడి గుళ్ళో మేళాలో. సందమామ రావే జాబిల్లి రావేంటూనే పడినా, ఆ ఒక్కు కప్పు రమ్ము పద్యాలు పాట కట్టేసి పడినా. ఏ చేత ఎన్న ముద్ద సంగల పూదండ, నీ రవ్వులోన ఉంది తెల్లారి పాలకుండ, అది ఉడత పోయి ఎలక వచ్చే ఎలక పోయి పిల్లి వచ్చే. ప్రతాప్ రెడ్డి అయి ఉంటాడయ్యా. ఆనికి మనుషులు ఎక్కడ మిగిలారు? అందరినీ మొన్న జాతరలో లేపేసి ఉండలే. కర్నూలు వీరారెడ్డి మనుషులైంటారయ్యా. కేశవరెడ్డితో సంబంధం పెట్టుకుని ఆమెను తెలియగానే ఉచ్చబోసుకొని ఆస్తులు అమ్ముకొని పారిపోయినాడంట. ఆ ఇసుక ర్యాంపులో మనం సంపేసిన విజిలెన్స్ వాడి మనుషులంటారా అయ్యా? ఆని తరఫోళ్ళందరూ చదువుకున్నోళ్లే. కలం బట్టినోడికి కత్తి బట్టే దమ్ముండదు. మరి ఇంకెవరు? భాస్కర్ రెడ్డా, గంగుల్ రెడ్డా, చెంగల్ రాయుడా? సిగ్గుచేటయ్యా. ఏమని నావురా? ఇంటి ఆడబిడ్డ మీద అటాక్ జరిగి ఇంతసేపు అయింది, ఒక్క శవమైనా లేవకుండా ఎవడు చంపాడో ఆరా తీస్తూ ఏళ్ళు నలుపుకుంటున్నామంటే సిగ్గుచేటయ్యా. అమ్మాయి మీద చేయేసినోడు దొరికితే ఏం చెయ్యాలరా? నిలబెట్టి కాల్ చెయ్యాలయ్యా. కాల్చకపోతే సుబ్బారెడ్డి కాసులు తొడుక్కున్న ఆడంగోడు అనుకుంటారయ్యా. అట్టా అనుకుంటే సుబ్బారెడ్డికి ఎవడైనా భయపడతాడా? గీతమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాయ్యా, దారి కాసినోళ్ళని నిలబెట్టి కాల్చి బూడిద చేయకపోతే నేను సచ్చినట్టే లెక్క. అయ్యా ఆ పెట్రోల్ అందుకురా నల్లా. నా బిడ్డ మీద చెయ్యేస్తే ఎవరికైనా ఇదే కత్తి పట్టుద్దని అందరికీ తెలియాలా? నిన్న జరిగిన అటాక్లో వీడి హస్తం ఉండదని చెప్పి శవాన్ని ఊరు సెంటర్లో పడేయండి. నా బిడ్డ మీద అటాక్ చేసినోళ్ళని నేనేం చేయలేకపోయినానని పరువున్న పోకుండా ఉంటాది. చేసినోళ్ళెవరో తెలుసుకొని పీకలు తెక్కోయండి. చేయేసినోడెవడైనా ఆడంత పెద్ద తప్పు చేశాడో అర్థమవ్వాలా? ఏమైందిరా? అనెత్తురేంది? గీతమ్మ మీద శత్రువులు దాడి చేసినారు. ఇట్రా. రక్తం ఎండిపోయి గడ్డగట్టేటి వరకు చూసుకోబడలే. గీతమ్మ కూడా దెబ్బ తగిలినది. ఆవిడికి కట్టి వేసే వరకు ఆగమాగమైన గీతమ్మని చూసుకోనేకి 100 మంది ఉంటారు. నాకు మిగిలింది నువ్వొక్కడివేనని మరిసినావా? రక్తం చూసుడు నీకు కొత్త కాదు, నాకు కొత్త కాదంటివి. మరి ఆ కన్నీరేంది? ఊరుకో. ఇలా నీకేమైనా అయ్యుంటే నా పరిస్థితి ఏమయ్యేటిదని తలుసుకుంటేనే దడబడుతున్నది. ఇక ఈ గొడవలు మనకొద్దు. పక్కూర్లో ఉన్న నీ మామ కూడా రమ్మంటా ఉన్నాడు. అక్కడ శనగ బాగా వండుతున్నదంట. అన్నీ వదిలేసిపోయి వ్యవసాయం చేసుకుందాము. లే, నా అయ్యబాటే నా బాట. పానం ఇచ్చినా తీసినా అది సుబ్బారెడ్డి అయ్య కోసరమే. రేపు నిశ్చితార్థంలో వేసుకునేటి బట్టలు కట్టుకుని చూసుకోమంటే చూసుకోకుండా ఏం చేస్తుండావు? అమ్మా, ఈ నిశ్చితార్థం ఇష్టం లేదు. ఏంటి? నాకు ఈ నిశ్చితార్థం ఇష్టం లేదు. నీకేమైనా పిచ్చి పట్టిందా? అన్ని ఏర్పాట్లు చేసినాక నిశ్చితార్థం ఆపేస్తే మీ నాన్న పరువేమవుతుంది? ఏదో జరగకూడదు జరిగిందని ఊరంతా గగ్గోలవదా? ముద్దు చేశాం కదా అని నెతికెక్కకు. ఇంకా నువ్వు చెప్పిన దానికల్లా తలాడించేది లేదు. నోరు మూసుకుని చెప్పించేయి. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతపస్సేరసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం. నిశ్చితార్థమయ్యేంత వరకు కాస్త కుదురుగా ఉండు, ఆ తర్వాత నీ ఇష్టం. దీన్ని సున్నికే ఇట్టా ఉంటే ఇట్టా ఉంటుందా అని తలుసుకుంటేనే ఎర్రెత్తిపోతుంది. శ్రీ చాంద్రమానేన విళంభినామ సంవత్సరే దక్షిణాయనే శ్రావణమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం వాతరః శుభయోగ శుభకరణ ఏవంగుని విశేషణ విహిష్టాయాం సుపతితో శ్రీమాన్ త్రిపురః. ఓం ఏవంగుని విశేషణ విశిష్టాయాం సుపతితో శ్రీమాన్ త్రిపురః. శ్రీ రాజమల్లు కేశవరెడ్డి గారి ఏకైక కుమారుడు శ్రీ కట్టారెడ్డి గారికి, శ్రీ దేవిరెడ్డి కృపారెడ్డి గారి ఏకైక కుమార్తె శ్రీ గీతారెడ్డి గారికి ఇచ్చే తాంబూలాలు నిర్ణయించబడినది సుముహూర్త పత్రిక. ఓం సుముహూర్తకాలే సూర్యాదివానాం గ్రహాణం ఆనుకూలతా ఫలసిద్ధిరస్తు. అయ్యా, నిశ్చితార్థం పూర్తయినది. నేను అడిగినానా? కట్టారెడ్డి వదిలేయ్. నువ్వు లోపలికి పో. బయట చదువుకోనొచ్చినది, దానికి ఇక్కడ వరుసలు తెలియవు. ఈసారికి వదిలేయండి. బుద్ధి పని చేస్తా ఉండదా? లేదా సిటీ నుంచి వస్తా వస్తా ఆడే వదిలేసి వచ్చినావా? మట్టు మర్యాద తెలియదా? నాకు రైట్ అనిపించింది నేను చేశాను నాన్న. ఏందే రైటు? కుక్క కోసం రెడ్డి మీద చేయెత్తడమా? అయినా పంతానికి వస్తే రైటు రాంగు ఉండదు. కట్టారెడ్డికి తల నరకడమో తగలబెట్టడమో మాత్రమే ఉంటది. నా మీద గౌరవం లేకపోయి ఉంటే ఇయాల నిన్ను తగలబెట్టేసేటోడు. భైరవ్ మన మనిషి నాన్న, నా ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణాలు కూడా లెక్క చేయని మనిషి. అలాంటి వాణ్ణి కారణం లేకుండా కొడితే వాడు కట్టారెడ్డి అయితే ఏంటి, ఎవడైతే ఏంటి? ఎవడేంది? కట్టారెడ్డి నీకు కాబోయే పెనిమిటి. మనారి కాళ్ళు నాకే భైరవ్ గాని లాంటి బానిస కుక్కని కావాలంటే కొడతాడు, లేదంటే సంపుతాడు. వాళ్ళు ఉండిందే ఆదానికి. రాజుతో పెండ్లి కావాల్సిన దానివి. రాజుకి బానిసకి మధ్య వృత్యాసం నేను చెప్తే గాని అర్థం చేసుకోలేనంత బుద్ధి లేని దానివి అనుకోవట్లే. భైరవ్ బానిస కుక్క అయితే కట్టారెడ్డి పిచ్చి కుక్క నాన్న. ఎప్పుడు కరుస్తుందో తెలియని పిచ్చి కుక్కని పెళ్లి చేసుకునే బదులు విశ్వాసంగా కాపు కాసే భైరవ్ని పెళ్లి చేసుకోవడమే మంచిది. గీతా, గీత దాటుతాండావు గీతా. ఆ గీతలు గీసుకుంది మీరు మాత్రమే. ఏమనుదయా? గుండె గుండమల్లే మండుతుందిరా విశ్వ. ఎన్ని గుండెలుంటే అది కట్టారెడ్డి మీద మంది నడిమిట్లా చేయి చేసుకుంటాదే. తట్టుకోలేకపోతున్నా దాన్ని ఏదో ఒకటి చెయ్యాలా, ఏదో ఒకటి చెయ్యాలా. మెదడులో యామూలను ఆలోచన లేకుండా మాట బయటికి వస్తుందా? నల్లా రాదయ్యా. అడ్డు చెప్పి ఆలోచనని సంపగలమా? అడ్డు చెప్పి సంపలేనిది ఆలోచనని మాత్రమేనయ్యా. మరి ఆలోచనని ఆలోచించిన మనిషిని సంపలేనప్పుడు ఏం చెయ్యాలా? ఆ ఆలోచన ఎవరి గురించో వాళ్ళని చంపేస్తే సరిపోతాయ్యా. అయితే ఆ భైరవ్ గాన్ని చంపే, నన్నేమడక్కు. చెప్పింది చేయి. చంపినాక శవం కూడా దొరక్కుండా పాతే. తిక్కురుమనకుండా చెప్పింది చెయ్యండి. ఇది సుబ్బారెడ్డయ్య ఆజ్ఞ. సామాగ్రంతా సిద్ధం చేసుకుని తెల్లారగట్టే పని కానియండి. సంపమనగానే ఎందుకు అని అడగకుండా కత్తి దింపేటోళ్ళే రండి. కలిసి పనిచేసినోడి కళ్ళలో చూసి కత్తి దింపడం అందరి తరం కాదు. కానీ మనం పనిచేసేది, మనకి జీతం ఇచ్చేది సుబ్బారెడ్డయ్యే అని కేవలం పెట్టుకోండి. వెళ్ళిపోరా, వేగరం వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. వేగరమే. ఈతకలు తాగొచ్చినావా ఏంది? సుబ్బారెడ్డి అయ్యా నేను చంపేయమని నల్లయ్యతో చెప్పినాడంట. నల్లయ్య మనుషులు తీసుకొని వస్తా ఉన్నాడు. వేగరం వెళ్ళిపోరా. యో కలయమన్నా కన్నావా? సుబ్బారెడ్డి అయ్యా నన్ను ఎందుకురా చంపమన్నారు? అదంతా నాకు తెలవదు. నల్లయ్య నేను చంపనీకి రావడం మాత్రం నిజం. సుబ్బారెడ్డి అయ్యని అడిగి వస్తావు చెప్తే అర్థం కావట్లేదా? చంపేస్తారా మో, నువ్వన్నా చెప్పమ్మా నీకు తలకెక్కేలాగా. నేను వెళ్ళి కారణం కనుక్కొని వస్తాను, ఉండండి. భైరవా, ఇప్పుడు కావాల్సినవి కారణాలు కాదు ప్రాణాలు. వాళ్ళు పెద్దోళ్ళు, ఎప్పుడేం బుద్ధి ఎందుకు పుడతాదో ఎవరికి తెలుసు. నా మాటిని పద. ఎగిరిపోయినాడు కొడుకు. கீதமா கீதமா கீதம் ఏమైందిరా ఈ టైంలో వచ్చావు అమ్మా సుబ్బారెడ్డయ్య భైరవని చంపేయమని నల్లయ్యతో చెప్పినాడంట భైరవ్ ఇక్కడ ఉన్నాడు ఏతమ్మా భైరవ్ కొట్టగాడు నాకి వేగరావు నీతో మాట్లాడాలని అమ్మా సంగతి ఎందుకు అనుకుని వస్తా నువ్వు ఈడు ఉన్నంతసేపు భద్రంగా ఉంటావు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈడ నుంచి కదల మాకు జాగ్రత్త భైరవ ఈ రగ్గు కప్పుకొని పో ఎవరైనా గుర్తుపడతారు ఇది కూడా తీసుకపో భైరవ్ గాడు ఉడాయించినాడయ్యా ఆడు ఆడమ్మ ఎవ్వరు లేరింటి కాడ గీతమ్మ కూడా కనబడలే ఆడెక్కడున్నా పొద్దునకి ఆడి సేవ మీడు ఉండాలా అన్ని చోట్ల ఎతకండి అల్లా గీతమ్మ కనిపించని విషయం ఎవనికి తెలియనికి లేదు ఏం జరుగుతూ ఉండదమ్మా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని మా నాన్నతో చెప్పాను ఏందమ్మా మీకు పిచ్చిగాని పట్టినాదా మీరాడా నేనాడా అట్ట ఎట్ట చెప్పినారమ్మా కట్టారెడ్డిని పెళ్లి చేసుకునే బదులు నిన్ను పెళ్లి చేసుకోవడం 1000 రెట్లు మంచిదని నేను నమ్మాను కాబట్టి మీకు నిజంగా పిచ్చి పట్టినాది అట్ట ఎట్టా నేరు వెళ్ళండి పోయి నేనేదో మాట వార్షికి అనున్నాను నాకు అట్లాంటి ఉద్దేశం ఏమీ లేదని అయ్యగారికి చెప్పండి తిరిగి వెళ్ళడానికి రాలేదు భైరవ్ తిరిగి వెళితే ఖచ్చితంగా కట్టారెడ్డితో పెళ్లి చేసేస్తారు వాడిని చస్తే పెళ్లి చేసుకోను అమ్మా కట్టారెడ్డి పెద్దింటి కొడుకు ఆడి నాయన కాబోయే మంత్రి వాళ్ళు డబ్బున్నోళ్ళు పలుకుబడున్నోళ్ళు ఏయ్ నాకు వాళ్ళ గురించి నీకన్నా బాగా తెలుసు అయినా కట్టారెడ్డి గురించి నీకు తెలీదా నువ్వు ఒక నాన్నవైతే నీ కూతుర్ని కేవలం డబ్బు కోసం పలుకుబడి కోసం వాడికిచ్చి పెళ్లి చేస్తావా నన్ను కానీ నువ్వు బలవంత పెడితే ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతానే తప్ప తిరిగి వెళ్ళను సుబ్బారెడ్డికి ఎట్టగో తెలిసిపోయినది మనుషులు వస్తూ ఉన్నారు వేగరం వెళ్ళిపోండి వేగరమే లేదనే మాట ఇక నేను అనుకోవట్లేదు నా కూతురు గీతను నా ఇంట్లో పనిచేసే భైరవ్ నా కొడుకు బలవంతంగా తీసుకుపోయినాడు ఆడి నోటి నుంచి ఈడి నోటి నుంచి ఏమేమో మీ దాకా చేరకూడదని నేనే మీ దాకా వచ్చి విషయం చెప్తా అన్నాను ఏయ్ ఆడు తీసుకుపోయినాడా నీ కూతురే లేచిపోయినాదా ఎవరితో యా పరిస్థితుల్లో ఏం మాట్లాడుతుండవో తెలుసుకొని మాట్లాడు ఒక బానిస నా కొడుకు రెడ్ల బిడ్డని ఎత్తుకపోయినాడంటే అది మనందరికీ అవమానమే ఇప్పటి సందో మనందరం కలిసి జల్లెడపడదాం. అమ్మయ్యా, ఎలా అయితే నేను తప్పించుకున్నాను? ఇప్పటికీ తప్పించుకుందామమ్మా. ఆకాశంలో ఎగిరే బెలబాయిలు కూడా ఆయన కోసం పనిచేసే ఈ ప్రాంతంలో పూర్తిగా తప్పించుకోవడం కళ్యాణమ్మా. మరేం చేద్దాం? తెలీదు. ఎక్కడికి వెళ్దాం? తెలీదు. నా మీద కోపంగా ఉందా భైరవ్? మీరు అడిగేంత వరకు మీ మీద కోప్పడాలనే ఆలోచనే రాలేదమ్మా. అట్లాంటిది ప్రేమట్ట వస్తుందనుకున్నారు. పండుకోండి, అలిసిపోయి ఉన్నారు. నీ ప్రేమ నాకు తెలుస్తుంది భైరవ్, నీకే తెలియట్లేదు. మొదటిసారి చూసినప్పుడు భయంతో వణికిపోయా, మరోసారి చూసినప్పుడు కదలలేక ఉండిపోయా, ఇంకోసారి చూడగా ఆశతో నలిగిపోయా, మళ్ళీ మళ్ళీ చూడగా మొదటిసారి చూసినప్పుడు కళ్ళు తెరిచి ఉండిపోయా, మరోసారి చూసినప్పుడు ఊపిరాగి తేలిపోయా, ఇంకోసారి చూడగా నన్ను నేను మరిచిపోయా, మళ్ళీ మళ్ళీ చూడగా ప్రేమలో పడిపోయా. నరకంలోనైనా స్వర్గం, మంటల్లోనైనా సౌఖ్యం, ఉండే వేలున్నదే ప్రేమలోనే. నుదుటి రాతల్ని చెరిపే జతగా జన్మంత గడిపే, రాత్రంతా నిద్రపోలేదా? రాత్రంతా ఏం చేయాలని ఆలోచించినా ఏం చేయాలో అర్థం కావడం లేదు. కొన్ని విషయాలు ఎంత ఆలోచించినా మనం అనుకున్నట్టు జరగవు భైరవ్. ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతాయి. నాకు చాలా ఆకలిగా ఉంది, నాతో రండి. అటుపదరా, ఇటు వచ్చేసేయండి. ఆగండి రా, అది ఏ నిమిషానైనా ఎగిరిపోవచ్చు. అమ్మ జాగ్రత్త. విరయ ఊరు. పదండి. कैसे नील बट रहा है. आ गोले मोहम कड़कोपा తరపు గొడవల్లో చంపేసినారు. అవును, ఈడకెందుకు వచ్చినారు? మా నాయనది ఈ ఊరే. అట్నా, మీ నాయన పేరేంది? జలగం వీరయ్య. సుబ్బారెడ్డి కాడ పనిచేసిన వీరయ్య గారి కొడుకువా నువ్వు? ఇష్టం లేని పెళ్లి చేస్తా అంటే వచ్చేసినది. మీ నాయన మంచి సావాసగాడు, సావాల్సినడు గాడు. మరి మీ అమ్మేడా? క్షేమంగా పెట్టొచ్చిన. ఇక్కడ తీసుకురావాళ్లే. అక్కడంతా సుబ్బారెడ్డి మనుషులు తిరుగుతున్నారు. ఇప్పుడు బయటకు వస్తే ప్రమాదం. చల్లబడని. సరే, అటువైపు ఒక వాగు ఉండది, అలసిపోయి ఉండారు. స్నానం చేసి కునుకు తీయండి. ఒక విషయం అడిగనా? ఏంటి గీతమ్మా? అబ్బా, ఇంత జరిగాక ఇంకా గీతమ్మా ఏంటి? గీత అని పిలు, గీత అని పిలు. గీత, నేను నీ గురించి ఏమనుకుంటున్నానో నీకు చెప్పాను. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో నాకు చెప్పు. చెప్పు. గీత, నిన్ను మొదటిసారి చూసినప్పుడే మనసైనది. కానీ నేనెక్కడా, నువ్వెక్కడా. తర్వాత నీతో ఉండినాక నీ మనసు తెలిసి ఇంకా మనసైనది. కానీ మీరు పెద్దింటోళ్ళు. ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చేసాను. ఇంకా పెద్దింటోళ్ళనే ఆలోచనల్లో వదిలేసి ఇప్పుడు నీ మనసులో నీకేమనిపిస్తుందో అది చెయ్యి. ఏంటి ఆలోచిస్తున్నావు చెప్పు. నీ మనసుకి ఏమనిపిస్తుంది? కన్నీళ్లు కూడా ఊరుస్తున్నాయి కోరికలే కసిరే పొగా తుఫానల్లే నన్ను ఊపేస్తోందిలా సిగ్గులపై ముసుగులను తీసేయి దాచినవన్నీ నాకిచ్చేసేయి నీ మత్తులా మొత్తం ఇలా కమ్మేస్తూ ఉన్నది ఏదో ఏదో అది నాకేదో ఏదో అయినది ఏదో ఏదో ఇది నాకేదో ఏదో అయినది చూస్తుంటే నాకు అప్పుడప్పుడు జాలేస్తుంది. ఆఖరికి జంతువులు కూడా స్వేచ్ఛ కోల్పోయే ముందు ఓపిక లేకపోయినా తిరుగుబాటు చేస్తాయి. కానీ నీలాంటి వాళ్ళు మాత్రం బానిసత్వాన్ని కూడా వారసత్వంగా తీసుకుని మీకే తెలియని సంఖ్యలలో బందీలుగా బ్రతుకుతున్నారు. భైరవా, సుబ్బారెడ్డి మనుషులు నీకైన వాళ్ళ కోసం ఊర్లన్నీ జల్లెడ పడుతున్నారంట. నాకెందుకో భయంగా ఉండాలి. నేను వెళ్ళి అమ్మని తీసుకొస్తా. నేను కూడా వస్తాను. వద్దమ్మా, మీరు ఇక్కడ ఉండడమే భద్రం. సుబ్బారెడ్డి మనుషులు ఎప్పుడు ఏ క్షణంలో మీద పడతారో తెలియదు. మీరు పక్కనే ఉంటే తప్పించుకోవడం చాలా కష్టమవుతుంది. జాగ్రత్తగా వెళ్ళిరా, ఎదురు చూస్తూ ఉంటాను. చెప్పకపోతే మీ అందరి పీకలు తెక్కోసి ఈ ఊళ్ళో కుక్కలికేయని కూడా మిగలకుండా తగలబెట్టేస్తాం. ఈ కుంటిగాడి సావు చూసైనా చెబుతారేమో కొడుకులు. నాకు తెలియదయ్యా, భైరప్ మీద అనగా నాకు తెలియదయ్యా. అయ్యా లక్ష్మి ఆడుందని చెప్తాను. అయ్యా వాళ్ళ వదిలేండి అయ్యా 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 కొన్ని పట్టుకోనంటే బిడ్డను వదిలేయండి అయ్యా, వాడు తప్పు చేయడు. నీకోసమే ప్రాణం ఇచ్చిన నా పెనిమిటి కోసమైనా వాడిని వదిలేయండి అయ్యా. ప్రాణం ఊరికే ఇచ్చినాడా నీ మొగుడు? రోజు నా ఇంటి మీద పడి తిని నెల నెల డబ్బులు తీసుకునేది యాదానికి? నా కోసం సావనీకి కాకపోతే మా ఇంట ఆయన సావుకి మీరిచ్చే విలువ ఇదేనా అయ్యా? అన్నం పెట్టిన చెయ్యినే కరిసిన కుక్క నీ కొడుకు. ఏడున్నాడో చెప్పు, చెప్పవే. అట్టా ఎట్టా చెప్పుద్ది. ఊరికే కొడితే మన బాధ ఎట్టా అర్థం అవుతుంది? కొట్టినానని నా కాబోయే పెండ్లం నన్ను చెంప మీద కొట్టినాదే. చెప్పవే చెప్ప. సచ్చినాథయ్యా కొట్టి చెప్పారా? నేనేం చేయలేకపోయారు శంకు. చిన్ననాడు నన్ను మూపున ఎక్కించి సందుల్లో తిప్పి ఉయ్యాలలోపి ముద్దుగా మోసావు అమ్మా, ముద్దుగా మోసావు, ముద్దుగా మోసావు అమ్మా, ముద్దుగా మోసావు. కట్టెపాడే నన్ను మోయనిక నిన్ను నీటి కుండెచ్చిందమ్మా, చేతికి నీటి కుండెచ్చిందమ్మా, ముద్దుగా మోసావు అమ్మా, ముద్దుగా మోసావు. పొయ్యిలోన నేను వేలు పెడతా ఉంటే వద్దొద్దు బిడ్డ కాలుద్ది అంటూ సేయడ్డు పెట్టావు అమ్మా, సేయడ్డు పెట్టావు. వల్లకాడు నన్ను సిద్ధి పెట్టి నిన్ను నిప్పెట్ట మందమ్మా, నిను వెళ్ళ నిప్పెట్ట మందమ్మా. అమ్మా నీ బిడ్డ గుండెంత వరదై కన్నీరై పొంగిందమ్మా, అమ్మా ఈ వరద కట్టెలే తెంచి రోధించి అరసిందమ్మా. ఏందిరా నీ ఏడుపు? ఇందులో ఆల తప్పేముండేది? మీ ముత్తాతల కాన్నించి ఆ సుబ్బారెడ్డి లాంటి వాళ్ళకు ఊడిగని చేస్తానే ఉండారు, రేపు నీ మునిమన్ వాళ్ళు కూడా చేస్తారు. బానిసత్వం చేయడానికే పుట్టామనుకున్న మళ్ళాంటి వాళ్ళకి ఇట్టాను కావాలా? వాళ్ళు చంపమంటే చంపనికి, వాళ్ళ కోసం సావని కాకపోతే ఇక్కడున్న వాళ్ళంతా దేనికోసం బతికేదని ఎప్పుడైనా ఆలోచించినావా? నీలాంటి వాళ్ళేరా ఎద్దు ఈనిందంటే ఘాట్న కట్టమైన రకాలు, ఇరతం పరతం లేకుండా బానిసల్లగా అలా కళ్ళగడబడి ఉంటారు, నరకమనోని నరుకుతూ కాల్తమనోని కాల్చుతూ. మళ్ళంటోళ్ళు అమూలాన్ని అందరూ గొర్రెల్లా తయారైనారు. ఈరోజు నొప్పి నీకు తెలిసినది, నిన్న మాకు, రేపేమనుకో. బానిస సంఖ్యలు విడిచే వరకు ఈ కష్టం మండుతానే ఉంటది. అమ్మ చేతికొక పుల్ల ముక్క గుచ్చుకుంటేనే నా ప్రాణం విలవిల్లాడేది. అట్లాంటిది అమ్మ ముఖం మీద కత్తితో ఘాట్లు పెట్టినారు. పశువుని గట్టినట్టు రాటకి తట్లు తేలేలాగా తాళ్లతో కట్టినారు. పొత్తి కడుపులో చచ్చేదాకా తన్నినారు. అమ్మ అనుభవించిన నరకం తెలుసుకుంటేనే రక్తం ఉడికిపోతా నాది. వాళ్ళు ఇంత దారుణంగా అమ్మని చంపడానికి నేనేం చేశాను? వాళ్ళు నడుస్తుంటే చెప్పులేశాను, వండుకుంటే కాపు కాశాను, దుయ్యమంటే కత్తి దూశాను. ఇదంతా నా వల్లే జరిగింది భైరవ్. దీనంతటికీ కారణం నేనే. నేను చేస్తే కానీ దాగదు. పిచ్చి పట్టినాదా గీత? అంతా నీ వల్లే అనుకుంటాండావా? నువ్వు సచ్చేదో ఆగిపోతుంది అనుకుంటాండావా? నువ్వు నన్ను పెండ్లి చేసుకుంటానని చెప్పడమో, నాతో కలిసి రావడమో కాదు సమస్య. ఇంతకాలం ఏ పని చేయమన్నా ఎందుకని అడగకుండా వారు మాట్లాడకుండా చేసినాను చూడు, అది నా తప్పు, ముమ్మాటికి నా తప్పు. నీ చావు దీనికి సమాధానం కాదు గీత. మనిషిని బానిసలాగా చూసే ప్రతి ఒక్కని గుండెల్లో దింపే కత్తే దీనికి సమాధానం. వాళ్ళ ముందు నువ్వు నిలవలేవు భైరవ్, ఓడిపోతావు. పోగొట్టుకోనీకి నాకేం మిగల్లేదు గీత, బానిస సంఖ్యల తప్ప. చావడానికి అయితే ఎదురు తిరగడం ఎందుకు? నాకు ఇప్పుడిప్పుడే అర్థమైనది గీత. ఒకని కాలి కింద బానిసలాగా బతికే కంటే ఎదురు తిరిగి సావడంలోనే అసలైన బతుకు ఉండాలి. ఇదంతా నీ వల్ల అని మాత్రం అనుకో మాకు. ఇది ఎప్పటికైనా జరగాల్సి ఉండాది. నీ కారణంగా కొంచెం ముందే వచ్చినాదంతే. కత్తి వరలో ఉన్నంతకాలం దాని పదును తెలియదు. గుండెల్లో దిగినప్పుడే దాని పదును తెలుస్తుంది. ఆ పదును చూపించే సమయం వచ్చినది వచ్చినది. భైరవా, ఈయన పేరు వీరభద్రం. పెద్ద బండరాయిని కూడా బద్దలు కొట్టే ఆయుధాన్ని తయారు చేయగల సత్తా ఉన్నవాడు. ఆ కట్టారెడ్డి 12 ఏళ్ల వయసులో నా కూతుర్ని పాడు చేసి తప్పితే ఏమి పీకలేక ఈ తండాలో శవంలా బతుకుతున్నాను. కృష్ణప్ప ఒక్క ఏటుకు 4 తలలు నరకగలిగే దమ్మున్నాడు. వస్వన్న అడవి పందుల్ని ఏటాడడంలో మంచి పనుడు. ఎర్రన్న, మృత్యుంజయుడు, వెంకటరామారావు, అర్జునుడు, బాలయ్య వీళ్ళందరూ ఎప్పటి నుంచో వాళ్ళ గుండెల్లో కత్తి దింపడికి అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. నిన్న మీకు జరిగినది ఈరోజు నాకు, రేపు ఇంకొకనికి ఇదే జరిగే వరకు ఎదురు చూస్తే మన బతుకులకు అర్థం ఉండదు. ఎవ్వరిని ఇడిచిపెట్టొద్దు. ఏడిపిద్దాం. ఒక్కొక్కరిని చంటి పిల్లల గుక్క పెట్టి ఏడిచాలా ఏడిపిద్దాం. ఆళ్ల రక్తంతో ఈ సీమకి అభిషేకం చేద్దాం. వందే మాతరం, 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 వందే మాతరం. ఈ బానిస పిటికిలి బిగియాలి, ఆ దొరల గుండెలు బెదరాలి. వందే మాతరం, వందే మాతరం, ఈ బానిస సమ్మెట లేవాలి, ఆ దొరల తలలే పగలాలి. అడుగు మడుగులొత్తమింకా అడుగు బిడ్డలం, చెడుగు దాడి తొడలు కొట్టి అడలు పెడతాము. రెడ్డి దొరల పొటల పైన కొడుగులెత్తము, కటులు దాటి మెడలు వంచి కడిగి పెడతాము. వస్సంటే పారిపోయే మేకలము కాము మేము, కసక్కంటూ దిగిపోయే మేకులమే మేము, సూపులకే బెదిరిపోయే పిల్లులము కాము మేము, ఎక్కుపెట్టు ఏకనవ్య విల్లులము మేము. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఈ బానిస పిడికిలి బిగియాలి, ఆ దొరల గుండెలు బెదరాలి. లొంగీలు పైకి ఎత్తి నడవద్దని అన్నారు, తలపాగా సంకలోన పెట్టి వంగమన్నారు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఈదిలోన చెప్పులిడిసి మమ్ము నడవమన్నారు, భయపడతా బతుకుతుంటే బానిసలనుకున్నారు. ఆ మబ్బులు ఇడిసిపోయి కొత్తెండే వచ్చినది, మా బతుకుల సీకటికి కొత్త ఎలుగు తెచ్చినది. బానిస పిడికిలి బిగియాలి, ఆ దొరల గుండెలు బెదరాలి. ఈ బానిస సమ్మెట లేవాలి, ఆ దొరల తలలే పగలాలి. స్వాతంత్రం కావాలి, స్వాతంత్రం కావాలి, స్వాతంత్రం కావాలి, స్వాతంత్రం కావాలి. పలిసి లోడికి ఏమైనా తోలు మందం ఉంటాదా, ఆడి రొమ్మునేమైనా వినపగుంట ఉంటాదా. వందే మాతరం, వందే మాతరం. ఒక్క పూట పొడిసినామో ఆడు కూడా పోతాడు, ఈ సత్యం చెప్పినామో ఆడు దారి కొత్తాడు. భైరవుడే భాగవుడై గొడ్డని పట్టే, ఆడి గొప్ప నడు దిక్కుల కట్టను చుట్టే. మేమందరం దాడికొస్తే మీరందరూ దారికొస్తారు, మేమందరం దాడికి వస్తే మీరందరూ దారికొస్తారు. వందే మాతరం, 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 వందే మాతరం. ఆ భైరవ నా కొడుకో, ఊళ్ళో జనాన్ని మన మీదకి రెచ్చగొడుతుంటాడంట. కొంతమంది బానిస నా కొడుకుల మూలాన భయం ముంచుకొచ్చినాదా చూస్తా ఉండు. ఎదురు తిరిగిన నా కొడుకులందరినీ గొర్రెల్ని నరికినట్టు నరుకుతాను. ఆళ్లలో ఇప్పుడు మండిన చిచ్చు చిన్నదే కావచ్చు సుబ్బారెడ్డి, కానీ దానిని ఎలగగానే ఆర్పకపోతే అది అడవి మొత్తాన్ని తగలపెడతది. ఒక్కసారి కార్చిచ్చు పేట్రేగినాక దానికి పులికి జింకకి భేదం తెలియదు, అన్నిటినీ మార్చేస్తది. కట్టారెడ్డికి చెప్పిన ఆ చిచ్చు మీద ఉచ్చపోయమనే. ఉన్నోళ్ళందరినీ బయటికి ఈడ్చుకరండి. కనపడలేదయ్యా, అందరూ పారిపోయినట్టున్నారు. ఎవడు కనపడలేదు. ఎదురు తిరిగా మట్టు పెడతామని తొడలు కొట్టినారంట కదరా, బయటికి రండి. ఏడ దాక్కున్నారో బయటికి రండి. బానిసన కొడకల్లారా, మర్యాదగా భైరవ గాడిని తెచ్చి నా కప్ప చెప్పకపోతే మీ కొంపలన్నీ తగలెడతా. కుంటూ వచ్చినావేంద్రా, దాన్ని ఏడ దాసినావో దాన్ని కూడా తీసుకురా. सुपर हिट। వంగి దండాలెడతామనుకొని ఊరి మీదకొచ్చాడు కట్టారెడ్డి. మెడలు వంచి పరిగెత్తించినాం. మా జోలికొస్తే నీకు నీ మనుషులకు కూడా ఇదే గతి పట్టుద్దని చెప్పడానికొచ్చాను సుబ్బారెడ్డి. మేమంతా నిర్ణయం తీసుకుందాము. మా ఊర్లో మా పనులు చేసుకుంటూ మా బతుకులు మేము బతుకుదామని. మా జోలికి రావద్దు. ఇకపై నువ్వు దూసే కత్తికి నువ్వే జవాబుదారే. నీ అధికార పిచ్చికి ఇంకొక్క పానం కూడా పోనీకి లేదు. కాదని వచ్చినా నీ గుమ్మం ముందు ఏడాడుతున్న ఈ మొండాల చోటే మీ మొండాలు కూడా ఏడాడతాయి. వీళ్ళకి పట్టిన గతి చూసి సాటి మనిషిని బానిసలాగా చూడాలంటే నీకు తెరాలి. ఇంకొక విషయం సుబ్బారెడ్డి, నీ కూతురు తానుగా నా ఇంటి వచ్చింది కానీ నేను నీ కూతుర్ని తోడుకెళ్ళలేదు. ఇప్పుడు మేమిద్దరం ప్రేమలో ఉండాం. తనని మర్చిపో. మీకు కూడా ఇదే చివరి అవకాశము. ఇంతకాలం మీ నా కొడుకుకి ఊడిగం చేసి తప్పు చేసినారు. ఇప్పుడు ఆ తప్పు సరిదిద్దుకునే సమయం వచ్చినది. వస్తే ఇటొచ్చి నిలబడండి, లేదా కత్తి పడేసి ఇండ్లకి పోయి పెండ్లం బిడ్డలతో పొలం పని చేసుకుని బతకండి. కానీ రేపొద్దున్న నా గొడ్డలికి ఈని తలకి మధ్యలో మీ కత్తి అడ్డేస్తే మాత్రం మీ తలలు నరకనీకి కూడా ఎనకాడను. మీకు కావలసిన విషయం చెప్పి కాదనలేని అవకాశం ఇద్దామని వచ్చుండాను. 2 ఏళ్ల క్రిందట సుబ్బారెడ్డిని చంపినీకి పథకం వేసినప్పుడు మీ నాయన సుబ్బారెడ్డికి నల్లరగ్గు కప్పి పొదల వెనకాల దాసినాడు. ఆ పొదలను మేము చుట్టుముట్టిన సమయంలో ఆడు కప్పుకున్న నల్లరగ్గు మీ నాయనకు కప్పి శాపరకు వానపామును ఎరేసినట్టు ఎరేసినాడు. మీ నాయనే సుబ్బారెడ్డి అనుకుని ఎంటపడి చంపినాను. మా కాడకొచ్చి మాసావసగాన్ని నువ్వు నీ మనుషులు ఎట్ట చంపారో చెప్తుండవా? తిరిగిపోదామని లేదా? బుర్రునోడు సాగు కారణాన్ని చూస్తాడు, చంపినోడి కాదు. ఇప్పుడేమంటావు? బలమైన శత్రువుని కొట్టాలనే కోరిక మాత్రం ఉంటే సరిపోదు భైరవ్. సరితూగే బలం ఉండాలా, వాడి బలహీనతలు కూడా తెలుసుండాలా. ఒక మనిషి బలహీనతలు వాడి పెండ్లాం కంటే ఎక్కువగా వాడి శత్రువుకి తెలుస్తాయి. ఓ సుబ్బారెడ్డిని సంపనీకి 10 సంవత్సరాల నుండి ప్రయత్నిస్తూ ఉన్నాను. కత్తి అంచు దాకా సిక్కి జారిపోతా ఉన్నాడు కొడుకు. నీ దమ్ముకున్న బలాన్ని అనుభవాన్ని కలిపితే వాడి నెత్తుడితో సీమ మొత్తం కల్లాపసల్లొచ్చు. ఏమంటావు? మనిద్దరం కలిసి సుబ్బారెడ్డిని మట్టు పెట్టామే అనుకుందాం. ఆ తర్వాత ఏం జరుగుద్ది? ఇంకేం జరిగేది? ఈ ప్రాంతానికి మనమే రాజులమైతాం. ఇది అధికారం కోసం జరుగుతుండే యుద్ధం కాదు, అధికారమే లేకుండా చేయడం కోసం జరుగుతున్న యుద్ధం. ఇవాళ నీ సాయంతో సుబ్బారెడ్డిని చంపితే రేపొద్దున్న నువ్వు వచ్చి మా నెత్తి మీద కూర్చుంటావు. మాకు ఇంకొక పాడగాడి అవసరంలే. ఇంకొక విషయం, ఇవాళతో నీ కాడ పని చేస్తున్న వాళ్ళని కూడా వదిలే. పెత్తనం చలాయించాలని చూస్తే మాత్రం సుబ్బారెడ్డి తల పక్కనే నీది కూడా ఏలాడుతుంది. నీకు జరిగిన అవమానం గురించి తెలిసినది. నాకు జరిగిన అవమానం నీ కండ్ల ముందే కనిపిస్తాండాది. పులి పులి కొట్టుకుని సస్తే నక్కలొచ్చి ఏటనెత్తుకెళ్ళినాయంట. ఇట్లాంటి సమయంలో మనిద్దరం కొట్టుకు చస్తే బానిస నా కొడుకులు పీటలెక్కుతారు. అందుకనే నిన్ను పిలిపించినాను. చెయ్యి కలిపి నీ మందితో నా ఏపు నిలబడు. మన మధ్యలో ఏమైనా ఉంటే ఆళ్ళనేసేసినాక చూసుకుందాము. ఇప్పుడు మాత్రం పులికి తోడుగా పులి నిలబడాలా? ఆని వెనక వచ్చినోళ్ళని, ఆని చూసుకుని ఎగిరినోళ్ళని అందరినీ ఒక కంట కనిపెట్టుకునుండాను. ఏం చేద్దాం? ఆడి సాహు చరిత్రలో నిలిచిపోయేలా చేద్దాం. ఇకపై రాబోయే 100 తరాల్లో ఎదురు తిరగాలనుకునే ప్రతి ఒక్కరికి ఆని సావు గుర్తొస్తేనే గగ్గురుపాటు కలగాల. ఆలోచన రానీకే వెన్నులో వణుకు పుట్టాలా? ఆడాళ్ళని యామారించి కడుపు చేసి పారిపోయే కొడుకులుండారు. అట్టాంటిది మీకోసరం యుద్ధమే చేస్తాండాడు మా భైరవన్న. మీరు చాలా అదృష్టవంతులు. నీకేమైనా చప్పుడు వినిపించిందా? ఆ కుక్క ముండై ఉంటదిలేమ్మా. అవును, ముందుగల భైరవన్న లవ్ యూ చెప్పినాడా లేకుంటే మీరు చెప్పినారా? నిజంగా ఇద్దరు మనుషులు ప్రేమించుకుంటున్నప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు రాదా. చెప్పుకోవాల్సి వచ్చిందంటే అది ప్రేమే కాదు. రాయ్ భైరవ్, ఈ రక్తం సోమయ్యది. దాన్ని ఇంకా సంపలేదో దాన్ని నీ కళ్ళ ముందే అనుభవించి సంపుతా. అది ఆపగలిగే దమ్ముంటే రారా. ఇదంతా ఎందుకు చేసినావని అడగను. మన కాళ్ళ కాళ్ళపడుంటే కుక్క తొక్క పట్టుకొని ఎందుకు పరిగెత్తినావని కూడా అడగను. ఆడబిడ్డ చదువుకుంటే ఈవరం వస్తాదనుకుంటాను కానీ పిచ్చి పడుతుందనుకోలేదు. భుజాల మీద మోస్తు పెంచితే గుండెల మీద తొన్నినావు కదే. ఆళ్ల కోసం నా పరువుని మంట పెట్టినావు కదే. ఆ ఊరోళ్ళందరినీ చూసి మారిపోయాననుకుంటాండాడేమో. ఆ భైరవ్ గాని గుండెల్లో కత్తి దిగిన మరుక్షణం వాళ్ళందరూ వచ్చిన కాళ్ళు కాడే పడుంటారు. ఇంతవరకు జరిగింది మర్చిపోవాలంటే నిన్ను చంపి తీరాల్సిందే. నీ పొగరే నీ చావు నాన్న. ఆడి శవం మీద ఉత్తరం చూడగానే కోపంతో కళ్ళు బయర్లు గమ్మి మనం ఊర్లో ఉంటామనుకుని మందినేసుకొని ఇదే దారిలో వస్తాడు అబ్బాయిరావు నా కొడుకు. కానీ వాడు ఊహించిన విధంగా ఊరిలో కాకుండా ఊరికొచ్చే ఈ దారిలో మాటు వేసి పట్టుకొని ఆడి కళ్ళ ముందే దాన్ని చంపి తర్వాత ఆడిని కూడా చంపుదాం. भैरवा వాళ్ళందరూ కలిసి భైరవ గీతల పెళ్లి చాలా వైభవంగా జరిపించారు. ఆ తర్వాత భైరవ పాలిటిక్స్లో చేరి కొంతకాలానికి మనందరికీ తెలిసిన ఒక పెద్ద రాజకీయ నాయకుడైపోయాడు. కానీ అనేక కారణాల వల్ల తన పేరు బయట పెట్టడం లేదు. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఈ బానిస పిటికిలి బిగియాలి, ఆ దొరలా కొండెలు బెదరాలి. వందే మాతరం, వందే మాతరం, ఈ బానిస సమ్మెటలేవాలి, ఆ దొరలా తలలే పగలాలి. అడుగు మడుగులొత్తమింకా బడుగు బిడ్డలం, చెడుగు దాడి తొడలు కొట్టి అడలు పెడతాము. రెడ్డి దొరల బొటల పైన కొడుగులెత్తము, కడులు దాటి బెడలు వంచి కడిగి పెడతాము. కొస్సంటే పారిపోయే మేకలము కాము మేము, కసక్కంటూ దిగిపోయే మేకులమే మేము. సూపులకే బెదిరిపోయే పిల్లులము కాము మేము, ఎక్కు పెట్టు ఏకనవ్య విల్లులము మేము. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఈ బానిస పిడికిలి బిగియాలి, ఆ దొరలా కొండెలు బెదరాలి. లొంగీలు పైకి ఎత్తి నడవద్దని అన్నారు, తలపాగా సంకలోన పెట్టి వంగమన్నారు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వీధిలోన చెప్పులిడిసి మమ్మ నడవమన్నారు, భయపడతా బతుకుతుంటే బానిసలనుకున్నారు. ఆ మబ్బులు ఇడిసిపోయి కొత్తెండే వచ్చినది, మా బతుకుల చీకటికి కొత్త ఎలుగు తెచ్చినది. బానిస పిడికిలి బిగియాలి, దొరలా కొండెలు బెదరాలి. ఈ బానిస సమ్మెటలేవాలి, ఆ దొరలా తలలే పగలాలి. స్వాతంత్రం కావాలి స్వాతంత్రం కావాలి స్వాతంత్రం కావాలి స్వాతంత్రం కావాలి పలిసినోడికి ఏమైనా తోలు మంతం ఉంటాదా ఆడి రొమ్మునేమైనా వినపగుంట ఉంటాదా వందే మాతరం వందే మాతరం ఒక్క పూట పొడిసినామో ఆడు కూడా పోతాడు ఈ సత్యం చెప్పినామో ఆడు గారికొస్తాడు భైరవుడే భాగవుడై గొడ్డని పట్టే ఆడి గొప్ప నడు దిక్కుల గట్టను చుట్టే మేమందరం దాడికొస్తే మీరందరూ దారికొస్తారు మేమందరం దాడికి వస్తే మీరందరూ దారికొస్తారు వందే మాతరం 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 వందే మాతరం